చాలా దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బాగున్నప్పటికీ ఏం జరుగుతుందన్నది కూడా ఒకసారి మనం గమనించాలి. ఎవరు జైళ్ళకి వెళ్తున్నారు, ఏ రకంగా ఇవాళ పోలీసింగ్ వ్యవస్థ రాష్ట్రంలో ఉంది అని. హిట్లర్కు సంబంధించిన పుస్తకం పేరు చెప్తూ ఉంటారు, అందులో పాయింట్ టు పాయింట్ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలకి ఆ బుక్లో ఉన్నదానికి యాజ్ చీజ్గా సరిదూగుతుంది అని. మొత్తం సైనిక వ్యవస్థనంతా కట్టుదిట్టంగా పెట్టుకొని రాష్ట్ర ప్రజలని కబలిస్తున్న దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారి కేసుల లిస్ట్ కేస్ స్టడీ చేస్తే మనకు తెలుస్తుంది, 20-20 సంవత్సరాలున్న పైబడ్డ వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి జైళ్లలో పడేస్తున్నారు. అతి భయంకరమైన పరిస్థితులని అసలు ఎవడు ప్రశ్నించడానికి కూడా వీల్లేదు. ఏ పోలీసుని కూడా ప్రశ్నించలేని పరిస్థితులు ఉన్నాయి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానేట, హుజూర్ నగర్ సబ్ జైల్లో ఉన్నా నేను. 21 మంది దళిత బిడ్డలు పాపం ఆటో నడుపుకునే వాళ్ళు, ఎస్ఐ పోస్టింగ్కి రెడీ అవుతున్న వాళ్ళు, ఆర్మీ పోస్టులకి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు, 21 మంది దళితులు పాపం వాళ్ళు చేపల చెరువు దగ్గర ఏదో చిన్న గొడవ, పోలీసులు వచ్చారు, సరే వయలేషన్ అయి ఉండొచ్చు, కోవిడ్ వయలేషన్ అయి ఉండొచ్చు, ఎవరు కొట్టుకున్నది లేదు, దెబ్బలు తగిలింది లేదు, ఏమీ లేదు. వాళ్ళు చెప్తున్న మాట, నాకు ఆ యువకులు నాతో మాట్లాడిన మాట, ఐ థింక్ నేను అనుకోవడం కోదాడ్ నియోజకవర్గం బేతవోలు గ్రామానికి సంబంధించిన ఇష్యూ ఇది. పోలీసులను బెదిరిస్తారని తీసుకొచ్చి వాళ్ళ మీద అటెంప్ట్ 307 పెట్టారు. పాపం ఉద్యోగాలు చేసుకుని భవిష్యత్తు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ ఆ పిల్లల మీద ఆధారపడ్డ కుటుంబాల పరిస్థితి ఏంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తోంది ఇది. అసలు ఎవరు దొంగలు అన్నది మనం తేల్చుకోవాలి. ఇవాళ 7 సంవత్సరాల నుంచి దోచుకున్నోడు దొంగనా, ఈ రాష్ట్రం కోసం పోరాడినోడు దొంగనా, ఏం మిగిలింది తెలంగాణ రాష్ట్రంలో? ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి, బయటపడతాం. మనమందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలు కాదు, ఇంకేది కాదు, జర్నలిస్టులందరూ ఐక్యంగా ఎక్కడ అవినీతి ఉంటే, ఎక్కడ ప్రజలకి అన్యాయం జరుగుతుందంటే మనమంతా ముందుండాల్సిన అవసరం ఉంది. నేను చాలా చిన్నవాడిని మిగతా జర్నలిస్టులందరితో పోల్చుకుంటే. ఎన్నో ఉద్యమాలు చేశారు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే ఒక పెద్ద ఎగ్జాంపుల్ మా ముందుంది, మీ అందరూ చేసి వచ్చారు, ఇప్పటికీ మీరు ప్రశ్నిస్తున్నారు. సో ఈ ప్రశ్న కొనసాగాలి, ఇంకా అందరం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే దొరల గడిలో బందీ జర్నలిజం నుంచి జర్నలిజం విముక్తి కావాలి, ఆ పరిస్థితి నుంచి మనం బయటపడతామన్న నమ్మకం నాకుంది. లెట్స్ ఫైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి. Wash your hands, wear your mask, stay safe from corona.